తాజా 30. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడుతున్నారు. అంతేకాదు, ప్రత్యేక రాష్ట్రానికి రాజధానిగా అమరావతి ఏర్పాటు కోసం ఆయన అన్ని రకాలుగా సిద్ధమయ్యారు. గతంలో తెలంగాణలోని హైదరాబాద్లోని ప్రపంచ పటంలో చూపించినట్లు ఇప్పుడు అమరావతిని కూడా అదే స్థాయిలో తీర్చిదిద్దడానికి పక్కా ప్లాన్ వేస్తున్నారు, ముందుకు సాగుతున్నారు. దలైలామా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన బౌద్ధ గురువు. అలాంటి బౌద్ధ గురువు ఏపీ రాజధాని అమరావతి ప్రాశస్త్యాన్ని ప్రశంసించారు. చరిత్రలో బౌద్ధ వ్యాంజాయంలో అమరావతి ఉన్న ప్రాధాన్యతను స్వయంగా ప్రపంచానికి చాటారు. బౌద్ధానికి అమరావతి ప్రత్యేక ప్రాంతమని ఆ మత గురువు దలైలామా ప్రశంసించారు. సంస్కృతి గ్రంథాలతో పాటు బౌద్ధ మతానికి సంబంధించిన వివిధ రచనలు అత్యంత ప్రాచీనమైన ధాన్యకటకం ప్రస్తావన ఉందని ఆయన అన్నారు. విజయవాడలోని స్వరాజ్ మైదానంలో నిర్వహించిన ప్రపంచశాంతి అమరావతి హెరిటేజ్ ఫెస్టివల్కు దలైలామా వీడియో సందేశం పంపారు. శాంతి సామరస్యాలు పరిడి వెళ్లిన ఈ ప్రాంతం నుంచి విశ్వశాంతి ప్రక్రియను విస్తృతం చేయాలని పిలుపు ఇచ్చారు. బుద్ధ భగవానుడి అవశేషాలు కలిగిన ప్రాంతంగా ధాన్యకటకం ప్రసిద్ధమవుతుందన్నారు. ఆచార్య నాగార్జునుడు కూడా ఇక్కడి నుంచి ధర్మాన్ని తన ప్రచనాల ద్వారా విస్తరించారని తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి అఖిలప్రియ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 1500 మంది బౌద్ధ భిక్షుగులు పాల్గొన్నారు. చైనా, జపాన్, థాయిలాండ్, మలేషియా, శ్రీలంక, టిబెట్ దేశాల నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువులకు అఖిలప్రియ సత్కరించారు. లయన్ డ్యాన్స్ ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. అమరావతిని ఏపీ రాజధాని చంద్రబాబు ప్రకటించడాన్ని దాని బౌద్ధ మత నేపథ్యం కూడా ఓ కారణం. దీని ఆధారంగా అమరావతిని పర్యటన ప్రాంతంగా తీర్చిదిద్దాలని కూడా చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే డివోషనల్ సర్కిల్ పేరుతో అమరావతి చుట్టుపక్కల ఉన్న దేవాలయాలను కలుపుతూ టూరిజం సర్కిల్ ఏర్పాటు చేశారు. బౌద్ధ మతం కార్యాలయాలపై దృష్టి సారించారు. ఏపీ అభివృద్ధి మార్గం ఉన్న ఏ అవకాశాన్ని వదులుకునేందుకు చంద్రబాబు సిద్ధంగా లేరన్న విషయం మరోసారి దీంతో రుజువైంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.